హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఉంటారు కదా, వినాయక చవితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాము అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేం చేసాము అండ్ ప్రసాదం ఏమేం చేసాము, ఎలా రెడీ అయ్యాము ఏంటి అన్నది సో ఈ బ్లాగ్లో చూసేద్దాం. సో లెట్స్ వాచ్. సో అందరికీ మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఉండ్రాలు, రవ్వ ఉండ్రాలు చేశాను అండ్ మోదక్స్ చేశాను. అది కూడా ఒక 3 డిఫరెంట్ టైప్ వెరైటీస్లో. నెక్స్ట్ పాలవల్లి అనేది రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి పూజకు కావాల్సిన వినాయకుడు అండ్ మొత్తం డెకరేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ పాలవల్లి అనేది మా హస్బెండ్ కట్టేశారనమాట. సో అది వచ్చేసి నేను వీడియో అనేది తీయలేదు. సో తను కట్టడం అది మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఇది. నెక్స్ట్ పూజ కూడా స్టార్ట్ చేసేసాము. ఇది మా పూజ. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అనుకుని స్టార్ చేస్తే మనకి ఏదైనా సరే బాగా అంతా శుభమే జరుగుతుందండి. సో పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. Thank you.
సో ఇక్కడితో మా పూజ అనేది కూడా అయిపోతుందండి. మా పూజ అనేది కూడా అయిపోతుంది. నెక్స్ట్ మేము హారతి చేసి దేవుడి దగ్గర దండం అది పెట్టుకున్నాం అన్నమాట. సో ఇంతతో మా పూజ సమాప్తం. అదిగోండి, మా పాప కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇవి వచ్చేసి నేను చేసిన పలహారాలు అన్నమాట. ఇవే ఉండ్రాలు, మోదక్స్, ఇవే ఫ్రూట్స్ పెట్టేశాము. సింపుల్గా ఇయర్ అనేది చాలా సింపుల్గా అనేది చేసేసుకున్నాం అన్నమాట. మేము వినాయక చవితి అనేది అప్పటికే అంత సింపుల్గా చేసిన టైం అనేది కూడా అయిపోయింది. సో మేము ఆ రోజు ఈవినింగ్ వినాయకుడు అనేది కూడా నిమజ్జనం చేసేసాము. తీసుకెళ్ళి బీచ్లో, ఆర్కే బీచ్లో వెళ్ళి నిమజ్జనం చేసేసాం అన్నమాట. అదిగోండి, మా వారు నిమజ్జనం చేసేసి వచ్చేసారు. సో క్రౌడ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది చూడండి, ట్రాఫిక్ అన్నమాట. సో ఇదండి మా వినాయక చవితి వ్లాగ్. సో తప్పకుండా మా వ్లాగ్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మర్చిపోకుండా కమెంట్ అనేది కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.